కావలి పట్టణంలో టీడీపీ బీసీసీల ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న 114వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ట్రంక్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి బీసీల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కావలి రూరల్ అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, నాయకులు కోసూరి వెంకటేశ్వర్లు, ఉప్పాల శ్రీనివాసులు, బడుగు వెంకయ్య, ఎంఎస్ గౌడ్, ద్రోణాదుల వెంకటరావులు మాట్లాడారు. గౌతులచ్చన్న తన 23వ ఏటనే స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలు జీవితాలను గడిపారు. బీసీల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు ఆయన చేసిన పాదయాత్ర నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. బీసీల కోసం ఆయన చేసిన సేవలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పాల వెంకటరావు, శ్రీనివాసులు, తుల్లూరు సుధాకర్, ఉప్పాల మాలకొండయ్య, జంపాని రమేష్, శ్రీనివాసులు, కోర పొట్టయ్య, తుల్లూరు శ్రీనివాసులు, ఉప్పాల వెంకటరావు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. మాదేపాటి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది. ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా మా కావలి నియోజకవర్గంలో వచ్చిన బీసీ కులాలు, అన్ని కులాలకు సంబంధించి ముఖ్యంగా మా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బీసీలకి ఏమైనా చేశాడంటే గౌతులచ్చన్న గారు ఎంతో సేవ చేస్తున్నాడు. ఆ సేవలో భాగంగా ఈ 114వ జయంతి కావాలని జరుపుకుంటూ ఆయన స్మరించుకుంటూ నాయకులైన వాళ్ళు ఆ విధంగా ఉద్యమాల పోరాట బాటలో నడవాలని, ముఖ్యంగా ఈ పిలుపుకి మానేపాటి సుబ్బారాయుడు గారు, రవిచంద్ర గారి సారథ్యంలో కావలి నియోజకవర్గంలో ఈ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కావలి ఇన్ఛార్జి మాలేపాటి గారి సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, మా ఎనగపడి తరగతుల కుల సంఘాలు, ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులందరూ ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు అనేక విధాలుగా మా ఎనగబడిన తరగతి వారికి ఆయన శాసనంలో అనేక విధాలుగా మా కుల సంఘాలకు ఏ హక్కులు ఉన్నాయో, కులాలకు ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించడానికి ఆయన చేసిన పోరాటానికి దేశంలో ఏ వ్యక్తికి లేని సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గౌతులచ్చన్నగా ఆయనకు బిరుదాంకితం చేసి ఆయన సేవలు మర్చిపోయినందుకు కూడా ఆయన సేవలు మేము మళ్ళా స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సోదరులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి నమస్కారం. సర్దార్ గౌతులచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు, పడుగు బలహీన వర్గాల ఉద్యమ వీరుడు. సర్దార్ గౌతులచ్చన్న గారి 114వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వతంత్ర సమరయోధులు, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. అదేవిధంగా ఒక గౌడ సామాజిక వర్గంలో జన్మించినటువంటి వ్యక్తి, ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు అభ్యున్నతగా పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. బీసీలకు ఆయన చేసిన బీసీల కోసం ఆయన చాలా పోరాటాలు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం వల్ల సర్దార్ అనే బిరుదు కూడా ఆయనకి దక్కింది. ఇదేవిధంగా రాబోయే యువతరం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఘనంగా నిర్వహించడం కావలి బీసీ భవన్ గారికి స్వాగతం పలుకుతూ ఉంది. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, మద్రాసు రాష్ట్రంలో మన పరిపాలన జరుగుతున్నప్పుడు ఆయన బీసీల ఉద్యమం కోసం ఇచ్చాపురం నుంచి చెన్నై దాకా దరిదాపు 3000 కిలోమీటర్లు ఆయన
పాదయాత్ర చేసిన ఘనత బీసీలో ఉద్యమ సారథైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారికి దక్కుతుంది. అయితే ఈ రాష్ట్రంలో ఉద్యమాలకు బీసీ ఉద్యమార్థకు ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. సర్దార్ గౌతు లచ్చన్న తన 30వ ఏటనే 1930లో 23వ ఏటనే ఆయన మహాత్మా గాంధీ పేరుతో ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపినప్పటికి కూడా ఎన్నిసార్లు జైలుకు పోయినప్పటికి కూడా ఆయన జైలుకు పోయిన ప్రతి బయటకు వచ్చిన ప్రతిసారి ఉద్యమాలు ఎక్కువ చేస్తూ బీసీల గుండెల్లో ఉద్యమాల గుండెల్లో ఆయన ఒక సారథిగా నిర్మాణించుకోవడం జరిగిందని తెలియజేస్తామన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలిపి దీని తర్వాత ఆంధ్ర రాష్ట్రాల్లో తెలిపి బీసీలు నడి రోడ్డు మీద ఒక ఉద్యమ బాట పడుతున్నారంటే దానికి ముఖ్య కారణమైనటువంటి బీసీల ఉద్యమ రథసారథి బీసీల ఉద్యమాల గుండె సప్పుడైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారికి 114వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు ఉద్యమ వందనం తెలియజేస్తూ వర్తిల్లాలి సర్దార్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి